ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ గ్రంథాలయంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో ఉద్యోగాల కొరకు డిఎస్సి మెగా డిఎస్సిని వేయాలని చెప్పి, అట్లాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలని చెప్పి టెట్ ద్వారా ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో వాళ్ళను ఈ డిఎస్సిలోనే కలుపుతూ వాళ్ళకు కూడా అవకాశం కల్పించి డిఎస్సిల పోస్టు పెంచాలని చెప్పి, అట్లాగే ఏదైతే ప్రమోషన్ల ద్వారా ఇవాళ ప్రమోషన్లకు వెళ్తూ ఉన్నారో వారి ద్వారా ఖాళీ అయినటువంటి పోస్టులను కూడా ఇదే డిఎస్సిలో కలపాలని చెప్పి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని, ఓ విజ్ఞప్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రాష్ట్రంలో సోకాళ్ళు మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి నాయకులకు, మేధావులకు, వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అనేక ఇబ్బందులు పడి ఇవాళ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో విద్యార్థులు కొట్లాట చేస్తూ ఉన్నారు, వినతి చేస్తూ ఉన్నారు. రేపటి నుండి కేవలం దిష్టి బొమ్మల దగ్గర కార్యక్రమం మాత్రమే మొదలు పెడతాం. ఇప్పటి వరకు వినతులు ఇచ్చాం, ఎన్నోసార్లు చెప్పించాం, మీ అందరిని వేడుకున్నాం, కానీ వేడుకునే పరిస్థితి పోతుంది. నాడు తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏందో మీ అందరికీ తెలిసిన విషయం. నాడు తెలంగాణ ఉద్యమంలో మేము కొట్లాడినటువంటి తీరు మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి నాడు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టినాం, వాళ్ళ మీరు లెక్క కాదన్న విషయం మీరు మర్చిపోవద్దు. ప్రాంతం వాడిని తప్పు చేసింది కాబట్టి ప్రాంతం వాడు ప్రాంతంలో నాయకత్వాన్ని వాడిని బలపరుస్తారేమో, సహిస్తారేమో అని అనుకుంటున్నారు. ముమ్మాటికి సహించేది లేదు. విద్యార్థుల పట్ల మీరు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. వాళ్ళ ఏజులు బారులై లాస్ట్ రేపో మాపో అయిపోతుంది అనగా కూడా వాళ్ళ ఉద్యోగాల కోసం మా మహిళలు కానీ పెద్దన్నలు కానీ చాలామంది కూర్చొని నిరీక్షణ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఈ తరుణం మీరు విద్యార్థులను ఇంకా నిరీక్షణ వాళ్ళని పరీక్షించే తీరుని చూస్తూ ఉంటే చాలా బాధాకరం ఉన్నది. ఎందుకంటే ఇది కనుక మీరు మార్చుకోకపోతే గత ప్రభుత్వానికి గద్దె దించినాం, మిమ్మల్ని మాత్రం పాదాలలోకి దుప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కంపల్సరీ మేము మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈ డిమాండ్లన్నింటినీ కూడా మేము అర్థవంతమైనటువంటి డిమాండ్లను మేము ఈ సందర్భంగా పేర్కొంటూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థులు, అన్ని విద్యార్థి యువజన సంఘాలు, సోకాళ్ళు మేధావులారా, మీరు ఆలోచించండి. వాళ్ళ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మీరు పోరాటం చేశారు, ప్రయత్నం చేశారు, అందులో మా వంతు మేము పాత్ర పోషించాం. ఇవాళ మాకు మోచేతికి బిల్లని చెప్పి బిల్లం పెట్టి చుక్కలు చూపిస్తామంటే నడవదు. మిమ్మల్ని గల్లీల్లో, ప్రాంతంలో ఎక్కడ కూడా తిరగనియా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.